జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వమని కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు. వైఎస్ఆర్ జిల్లా కమలాపురం నగర పంచాయతీ పరిధిలోని క్రాస్ రోడ్డు వద్ద గల మార్కెట్ యార్డ్ ఆవరణంలో కోటి రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ ను పార్టీ సమన్వయకర్త మల్లికార్జున్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి అధికారులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం రవీంద్రనాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కమలాపురం మార్కెట్ యార్డ్ను అనేక రకాలుగా అభివృద్ధి చేసి రైతులకు ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దుతామన్నారు. కమలాపురం ఒక మోడల్ నియోజకవర్గంగా అభివృద్ధి చేయడానికి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. పార్టీ సమన్వయకర్త మల్లికార్జున్ రెడ్డి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడ్డాక నియోజకవర్గాన్ని అనేక రకాలుగా అభివృద్ధి చేస్తున్నారని, ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి కృషి వల్ల కమలాపురంలో రింగ్ రోడ్, ఫ్లైఓవర్ బ్రిడ్జ్, నూరు పడకల ఆసుపత్రిని తీసుకొచ్చారని, అవి పూర్తయితే బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రథమ శ్రేణిలో ఉండే విధంగా అన్ని రకాలైన అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా చేపట్టిన కార్యక్రమం మనందరికీ తెలిసిన విషయమే. సో ఇప్పుడు ఈ కాంప్లెక్స్ను మనం ఓపెన్ చేసుకోవడం జరిగింది. సో దీనికి కాంపౌండ్ వాల్ అయితేనేమి, ఇంకొక షాపింగ్ కాంప్లెక్స్ అయితేనేమి, రైతు బజారు, తర్వాత ఇంకొక గోడౌన్ అనేది రేపమన్నాడు భూమి పూజ ఉండే కార్యక్రమం జరుగుతుంది. 2000 మెట్రిక్ టన్లకు సంబంధించిన గోడౌను, ఇంకొక 5000 మెట్రిక్ టన్లకు సంబంధించిన కోల్డ్ స్టోరేజ్ కూడా త్వరలోనే వచ్చే కార్యక్రమం జరుగుతుంది. అలాగే ఈ క్యాటిల్కు సంబంధించి దానికి సంబంధించిన ప్లాట్ఫామ్స్ అయితేనేమి, మిగతాటివన్నీ కూడా మిగతా ఏమేమి అవసరం ఉన్నాయో అవన్నీ కూడా ప్రపోజ్ చేయడం జరిగింది. అవన్నీ కూడా తొందరలోనే వచ్చే కార్యక్రమం జరుగుతుంది. ఇమీడియట్గా రైతు బజార్ అయితేనేమి గోడౌన్ అనేది ఇమీడియట్గా మొదలవుతుంది. మిగతాటన్నీ కూడా తొందరలోనే శాంక్షన్ అయ్యే కార్యక్రమం కూడా జరుగుతుంది అన్నమాట. సో ఇవే కాకుండా కమలాపురానికి సంబంధించి అనేక రకాలైన, టౌన్కు సంబంధించిన అనేక రకాలైన అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా తీసుకోవడం జరిగిందనమాట. కమలాపురానికి సంబంధించిన రింగ్ రోడ్ అయితేనేమి, దాని తర్వాత ఫ్లైఓవర్ రైల్వే లైన్కు అక్రాస్గా ఉన్న ఫ్లైఓవర్ అయితేనేమి, అంటే ఆర్ఓబి, ఆర్యుబి రెండు కూడా వచ్చే కార్యక్రమం జరుగుతుంది. అలాగే రోడ్డు వైడనింగ్ అయితేనేమి, తర్వాత కమలాపురం బ్యూటిఫికేషన్ అయితేనేమి. సో అదే కాకుండా డ్రైనేజీ ఇప్పుడు పని జరుగుతోంది. ఆ డ్రైనేజ్ అంతా కూడా ప్రజలందరూ కూడా సహకరించాల్సిన అవసరం తప్పకుండా ఉంది. సో ఇదే కాకుండా డ్రింకింగ్ వాటర్కి సంబంధించి కూడా మనం అన్ని రకాలైన చర్యలు తీసుకునే కార్యక్రమం జరుగుతుంది అన్నమాట. ఎందుకంటే 24 గంటలు నీళ్ళు ఇవ్వాలన్నది ఈ ప్రభుత్వ ఉద్దేశం. సో ఇవన్నీ కూడా డెవలప్మెంట్ కార్యక్రమం అంతా కూడా జరుగుతున్న పరిస్థితి అన్నమాట. సో తప్పకుండా ఇవే కాకుండా మిగతా ఇంకా రెసిడెన్షియల్ స్కూల్స్ అయితేనేమి, ఇవన్నీ బీసీ రెసిడెన్షియల్ స్కూలు త్వరలోనే దానికి కూడా భూమి పూజ ఉండే కార్యక్రమం జరుగుతుంది. సో ఇవే కాకుండా మిగతాటన్నీ కూడా దీనికి సంబంధించి ఇంకా మా ముస్లిం రెసిడెన్షియల్ స్కూల్ కూడా వచ్చే కార్యక్రమం జరుగుతుంది అన్నమాట. సో అన్ని రకాలుగా ఈ టౌన్ను బాగా అభివృద్ధి చేయాలనేదే ఉద్దేశం. సో తప్పకుండా ఇదే కాకుండా అలాగే కాన్షియన్స్ అంతా కూడా అదే ఇదే రకమైన అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా జరిగే పరిస్థితి ఈరోజు ఉందన్నమాట. సో మన ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించడం జరుగుతోంది. సో అన్ని రకాలైన అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా చేపట్టే కార్యక్రమం జరుగుతుంది. సపరేటా మన అధికారంలోకి వచ్చి జగన్మోహన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత వచ్చినటువంటి 1.5 సంవత్సరం అయిన సందర్భంగా మార్కెట్ యార్డ్లో పూర్వం 1.5 సంవత్సరం ముందు పెట్టుకున్నది. ఈరోజు ఈ మార్కెట్ అనేక రకాలుగా డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ రూమ్లు కానీ అటుపక్క ఆ రోడ్డుకు కొన్ని రూమ్లు శాంక్షన్ చేయడం జరిగింది. ఈ రూమ్లు ఓపెన్ చేయడం జరిగింది. ఎమ్మెల్యే గారి కృషి వల్ల ఇవన్నీ కూడా త్వరితగతిన అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఇక్కడ ఇంకా కోల్డ్ స్టోరేజ్ ఒకటి, మామూలు గోడౌన్లు ఒకటి, ఇవి కూడా శాంక్షన్ అయిపోయినాయి. అవి కూడా త్వరలోనే పనులు మొదలు పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా కమలాపురం పట్టణంలో కానీ, కమలాపురం నియోజకవర్గం కానీ, ఇక్కడ రింగ్ రోడ్డు కానీ, అది ఎప్పుడో కలదన్నమాట. కమలాపురం నియోజక ప్రజలు ఈ యొక్క ట్రాఫిక్ రీతిని తప్పించుకోవాలని రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అప్పుడే ఆయన శాంక్షన్ చేయడం జరిగింది. ఆయన ఉన్నప్పుడు 2009లో అకాల మరణంతో ఆ పని ఆగిపోవడం జరిగింది. తర్వాత వచ్చిన పాలకులు దాని గురించి పట్టించుకునే సందర్భం లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత తనయుడు ఈ యొక్క రింగ్ రోడ్డు కానీ, ఫ్లైఓవర్ కానీ, ఇంకా అనేక సంక్షేమ కార్యక్రమాలు కమలాపురానికి ఈ ఇంకా ఉండే 3 సంవత్సరాల్లో అన్ని రకాలుగా ఈ యొక్క అభివృద్ధి చేసి దీన్ని కూడా మామూలుగా స్టేట్లో ఉన్నటువంటి అన్ని వర్గాల కంటే ముందుండే విధంగా కృషి చేసేదానికి ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు చాలా కృషి చేస్తున్నారు. కాబట్టి మన కమలాపురం నియోజకవర్గం తరఫున వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇంకా అభివృద్ధి చేసి
ప్రజల యొక్క మనోభావం పొందామని ఆశిస్తూ నాకు ఇచ్చిన ఈ అవకాశం మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను।